సభకు నమస్కారం అండి. నేను శంకర వెంకట సుబ్రహ్మణ్యం, గుమ్మలూరు, ఆగుడి మండలం అండి. నేను ఆక్వాకల్చర్ చేస్తానండి. రొయ్యలకి సడన్ గా రేటు పడిపోతే రైతు దిక్కు చూసిన పరిస్థితిలో ఉన్నాడండి. దానికి ప్రతి రైతు మిర్చి రైతులాగా దానికి ఏమన్నా మనం ఒక ఎస్యూరెన్స్ ఇవ్వాలండి రైతుకి, అది మీరు చేయగలరా? అలాగే రైతులు కౌంటర్ల దగ్గరకు వచ్చేటప్పటికి ట్రేడర్స్ దగ్గర మేము మోసపోతున్నామండి. సపోజ్ సార్ 50 కౌంటర్ అయ్యనుకోండి, 51, 52 అయితే 50 కౌంటర్ నుంచి లెక్క పెడతారండి. అదే 53 వస్తే 60 కౌంట్లకు వెళ్ళిపోతుందండి. అంటే రైతుకి 7 పీసులతో నష్టపోతున్నామండి మేము. దానికి పక్క గ్రామాలు పక్క రాష్ట్రాలు ఉన్నట్టు దానికి గ్రాముల లెక్క మాకు మీరు కల్పించాలన్నది, ఆ ధరను కల్పించాలండి మాకు. మీరు చేయగలరా? గతంలో చేసింది మేమే, 24లో చేయబోయేది కూడా మేమే. ఆ డౌట్ మీకు అవసరం లేదు. గతంలో మిమ్మల్ని ఎంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించిందో మీకే తెలుసు. అదేవిధంగా రేపు వచ్చేది మన ప్రభుత్వమే. తప్పనిసరిగా ఇండస్ట్రియల్ కూర్చోబెట్టాలి, రైతుల్ని టేబుల్ పైకి తీసుకురావాలి, ప్రభుత్వం కూడా కూర్చుని ముగ్గురు కలిసి ధరలు విపరీతం తగ్గకుండా రైతుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాము. మీరు అడిగిన మార్పులు చేర్పులు కౌంట్ టు గ్రామేజ్ అన్నారు. ఇప్పుడు కౌంట్ ఉంది, అది గ్రామేజ్లోకి మార్చితే బాగుంటుందన్నారు. అది ప్రభుత్వం చేస్తాం కాదు, ఇండస్ట్రీలోనే మార్పు రావాలి. తప్పనిసరిగా రేపు ఇండస్ట్రీని తీసుకొస్తాం, రైతుల్ని కూర్చోబెడతాం, ప్రభుత్వం కూడా కూర్చుని అందరికీ ఆమోదమైన పరిష్కారం ఎదిగే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.